వింజమూరులో కోవిడ్ వ్యాక్సిన్ కోసం బారులు తీరిన ప్రజలు. నెల్లూరు జిల్లా వింజమూరులో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రజలు బారులు తీరారు. ప్రజలందరూ ఒక్కసారిగా గుంపులు గుంపులుగా చేరడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వ్యాక్సిన్ వేస్తున్నారని సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకు సమాచారం అందడంతో ఒక్కసారిగా ప్రజలు వ్యాక్సినేషన్ కోసం ఎగబడ్డారు. వైద్య ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు వెంకటరెడ్డి, గురవయ్య, ఏఎన్ఎంలు రాధ, సుగుణ, ఆశా కార్యకర్తలు అరుణ, జయలక్ష్మి, రాజేశ్వరి, ఎంఎల్హెచ్పి నందిని, మహిళా పోలీసులు జరీన, ప్రమిళ తదితర సిబ్బంది సమన్వయంతో వ్యవహరించడంతో వ్యాక్సిన్ ప్రక్రియ సజావుగా సాగిపోయింది. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ విషయంలో అధికారులు సరైన ప్రణాళికలు రూపొందించడంలో దారుణంగా విఫలం చెందుతున్నారని పలువురు గుసగుసలు వినిపించారు. Thank you.